చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, వాము, వంట సోడా, సాల్ట్, మిర్చి పౌడర్. 1 బౌల్లో శనగపిండి తీసుకుని 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము. వాముని పౌడర్లా చేసుకోవాలి. వాము పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అన్నీ కలిసేలా శనగపిండిలో ఇలా కలుపుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. చిన్న చిన్న హోల్స్ ఉన్న చుట్టల పావు తీసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని అందులో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చుట్టలుగా వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి. కొంచెం కరివేపాకు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కరివేపాకుని కారపూస పైన ఇలా డెకరేట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.